ఇది దేవుని ఆలోచన అని నువ్వు నమ్ముతే ప్రార్థన కాదు నేను చెప్పేది చేయన్నాడంట సరే అయ్యగారు మీరు చెప్పినట్టు చేస్తానని ఆ బిస్కెట్లన్నీ తయారు చేస్తే ఒక 20 బిస్కెట్లో 24 బిస్కెట్లో 2 డజన్ బిస్కెట్స్ చేయగలిగినామె పోయి ప్రతి ఒక్కరికి ఇస్తే అందరూ ఆశ్చర్యపోయినారంట నిన్ను తీసేసినాం కదమ్మా నువ్వు మళ్ళెందుకు వచ్చినావంటే ఆరు సంవత్సరాలు పనిచేసినాను కదండి ఒట్టిగానే వెళ్ళిపోవడం ఇష్టం లేదు మీ అందరికీ నేను చేసిన బిస్కెట్స్ ఇచ్చి వెళ్ళిపోదామని ఆశపడ్డాను ఈ తీసుకోండి అని అంటే దాంట్లో ఒక మేనేజర్ బిస్కెట్ దీన్ని అన్నాడంట చాలా బాగున్నాయమ్మా ఈ బిస్కెట్లు ఎంత బాగా చేసినావు నువ్వు రేపు మా పాప బర్త్డే ఉంది ఒక 4 డజన్ బిస్కెట్స్ చేసి తెస్తావా అన్నాడంట అయితే ఆమె అన్నదంట చేస్తానయ్య గారు అంటే ఇగో అమ్మా అడ్వాన్స్ అని $300 ఇచ్చినాడు ఆమెకు ఇస్తే పోయి తీసుకొని పోయి ఆ బర్త్డే పార్టీలో అందరికి ఇచ్చేసరికి తిన్న వాళ్ళందరికీ అది నచ్చి ఒకరి తర్వాత ఒకరు పది ఆర్డర్లు ఇచ్చినాడు పది ఆర్డర్లు పోయి 100 ఆర్డర్లు అయినాయి 100 ఆర్డర్లు పోయి 1000 ఆర్డర్లు అయినాయి ఒక చిన్న కంపెనీ పెట్టేసింది ఆమె బిస్కెట్ కంపెనీ తర్వాత ఆ బిస్కెట్ కంపెనీలో 20 మందిని తీసుకొని 20 మందితో పని చేపించేది ఇప్పుడు అదే స్త్రీ అదే వ్యక్తి 3 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి పోయింది పోయి అన్నాడంట నన్ను గుర్తుపట్టినారు ఆ పాస్టర్ గారు అంటే ఎవరమ్మా చెప్పు నువ్వు అనంట అమ్మ ఆ రోజు 3 సంవత్సరాల కిందట నా ఉద్యోగాన్ని కోల్పోయి మీ దగ్గరకు వచ్చినాను మీరు బిస్కెట్లు చేసి ఇవ్వనంటే అమ్మ గుర్తొచ్చినావు ఎట్లా ఉన్నావంటే అయ్యా ఆ రోజు మీరు చెప్పిన ఆలోచనను బట్టి దేవునికి వందనాలు ఈరోజు 200 మంది నా కింద పనిచేస్తా ఉన్నారు 10 స్థలాల్లో నా కంపెనీ ఉందని చెప్పినది ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు ఆమె కోటీశ్వరరాలు అమెరికాలో అనేక బేకరీలలో ఆమె చేసిన బిస్కెటే అమ్ముతారు వేరే బిస్కెట్లు తీసి పడేస్తారు ఆమె చేసింది అమ్ముతారు ఎందుకు అంత బాగున్నాయి ఒక ఆలోచన ఆలోచించు ఈ రాత్రి ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఏసయ్య ఈ దరిద్రతలో ఈ కష్టాల్లో ఈ ఈర్కుల్లో ఈ ఇబ్బందుల్లో వీటి నుండి ఎట్లాగా బయటికి రావాలో నాకు అర్థమవుతలేదు ప్రభా నువ్వు ఆలోచన కర్తవంట నువ్వు నన్ను కనికరించి నా జీవితంలో నీ ఆలోచన చెప్పి నన్ను నా శ్రమల నుండి విడిపించు ప్రభా అంటే ప్రభు నీకు ఆలోచన పుట్టిస్తాడు నీకు ఆలోచనని ఇస్తాడు అద్భుతాలు చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆశ్చర్యకరుడైన పేరు ఆలోచనకర్త ఆయన పేరు బలవంతుడైన దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా హల్లెలూయా అయితే 2000 సంవత్సరాల కిందట వచ్చిన యేసు ప్రభు ఆయన బలహీనుడు కాదు ఆయనకి ఏమని పేరుంది బలవంతుడైన దేవుడు చాలా సార్లు మనం సిల్వలో చూసి యేసు ప్రభు పటాన్ని చూసి అనుకుంటాం అయ్యో ఎంత బలహీనుడో ఎంత దీనుడో అంత కొట్టి ఉమ్మి సిల్వలో వేలాడదీస్తే అక్కడ మాంసపు ముద్దగా వేలాడినాడు ఎవరిని ఏమనలేదు అని అనుకుంటుంటారు కదా ఆయన బలవంతుడు ఆయన బలాన్ని ఆయనను హింసించిన వారిపైన చూపించలేదు మానవులను నశింపజేస్తున్న రోగాలపై చూపించినాడు ఆయన బలాన్ని మరణంపై ఆయన బలాన్ని చూపించినాడు ఎంత బలవంతుడంటే సమాధి చేసి 3 రోజులైన తిరిగి లేచిన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు హల్లెలూయా యేసు ప్రభుకి ఇవ్వబడ్డ పేరేంటి బలవంతుడైన దేవుడు బలవంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు ఈ రాత్రి నిన్నే కాదు నీ కుటుంబాన్నే కాదు నీ బంధుమిత్రులనే కాదు నీ దేశాన్ని కూడా రక్షించగల శక్తిమంతుడు మన ప్రాంతాన్ని రక్షించగల శక్తిమంతుడు ఆమేన్ కదా మార్కెట్లో కొన్నిసార్లు కొత్త ప్రోడక్ట్స్ వస్తే ఈ సబ్బు బాగుందంటే ఆ సబ్బుని కొన్నిసార్లు ఏం చేస్తాం తీసుకొని వాడి చూస్తాం నిజంగా ఇది ఇంత బాగుందా ఉట్టిగా అంటున్నారా అని కదా ఎన్నో వస్తువులు బాగున్నాయంటే ఆ వస్తువులని తీసుకుంటాము వాడి చూస్తుంటాము ఆజమాయిస్తూ ఉంటాము అట్లాంటిది 2000 సంవత్సరాల కిందట మన కొరకు మానవ రూపంలో వచ్చి మన పాపాల కొరకై మన స్థానాన్ని ఆయన తీసుకొని మనం చేసిన తప్పుల పొరకు ఆయన శిక్షను పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వానికి ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి అవకాశం ఇస్తావా ఇస్తే ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తావు ఆయన ఆలోచనను చూస్తావు ఆయన బలాన్ని నువ్వు చూస్తావు కదా 10 సంవత్సరాలు ఉన్న వరకు ఈ బలవంతుడైన దేవుడు నాకు తెలియదు 10 సంవత్సరాల వయసులో ప్రభుని గురించి విన్నాను ఆయనను అంగీకరించినాను 13వ సంవత్సరంలో ఆయన నన్ను దర్శించాడు నా జీవితాన్ని తాకినాడు
ఆయన ఆశ్చర్యకారాలు చూస్తా ఉన్నాను, ఆయన ఆలోచన చూస్తా ఉన్నాను, ఆయన బలాన్ని నేను చూస్తా ఉన్నాను. ఈ దినాన ప్రభు నీకు తన బలాన్ని ప్రసాదించాలని ఆశపడతా ఉన్నాడు కదా. చాలామంది ఎట్లాంటి శ్రమలు అనుభవించి కొన్నిసార్లు బలాన్ని కోల్పోయి బలహీనులైపోయి ఇంకెందుకు బ్రతకాలి అనే ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు, నిరీక్షణ లేని జీవితం జీవిస్తూ ఉంటారు. ఈరోజు అట్లాంటి వారందరికీ ప్రభు చెప్తున్న మాట, ఆయన బలవంతుడు, నిన్ను కాపాడగలవాడు, నిన్ను బలపరచగలవాడు, నీ సమస్యలన్నిటినీ తొలగించగల దేవుడు. దాని తర్వాత చదువునా, నిత్యుడగు తండ్రి. దాని అర్థం ఏంటి? నిత్యము. ఆయన ఒక రోజుండి ఇంకో రోజు మాయమైపోయేవాడు కాదు. ఆయన ఒక కాలం కాదు. ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వెళ్ళిపోయిందంటే వేడి తగ్గిపోతుంది. చలికాలం వస్తుంది, చలికాలం పోయిందంటే చలి తగ్గిపోతుంది. వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడడం ఆగిపోతుంది. కానీ ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము మనతో ఉండువాడు. ఒకరోజుండి రెండు రోజులుండి నిన్ను విడిచిపోయే దేవుడు కాదు. ఒక రోజు నీతో ఉండి ఇంకో రోజు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఒకరోజు నిన్ను కాపాడి మరొక రోజు మాయమైపోయే దేవుడు కాదు. ఆయన నిత్యము నీతో ఉండి నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా చెప్దామా ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నిత్యము నీతో నిలిచుండే దేవుడు ఆయన, నమ్మదగిన ప్రభువు. దాని తర్వాత మాట, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధాన అధిపతి. ఈరోజు సమాధానము లేక లోకము సతమతం అయిపోతా ఉంది కదా. కరోనా వచ్చినప్పుడు లోకము తలకిందులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కరోనా ఇంకో వేరియంట్ వస్తుందంటే చాలా మంది సమాధానాన్ని కోల్పోతా ఉన్నారు కదా. రాజులు దేశాల్లో ప్రధానులకు ముఖ్యమంత్రులకు సమాధానం లేకుండా పోయింది, ప్రజలను ఎట్లా కాపాడుకోవాలని. అయితే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా, ఎంత భయంకరమైన శ్రమలలో ఉన్నా కూడా, నిన్ను బలపరిచి నీకు సమాధానం ఇయ్యగల దేవుడు ఆయన. హల్లెలూయా. నీ జీవితాన్ని సమాధానంతో నింపగలిగిన వాడు యేసు ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. మానవ రూపంలో మన మధ్యలో సంచరించినాడు. నన్ను వెంబడించండి అని చెప్పి నీ స్థానంలో నీ పాపాన్ని తీసుకొని, నీ రోగాన్ని తీసుకొని, నీ శాపాన్ని తీసుకొని, నీ బలహీనతలు ఆయన మీద మోపుకొని, నువ్వు మరణించాల్సిన చోట ఆయన మరణించినాడు. వాక్యంలో ఉంది, పాపము వల్ల వచ్చు జీతము మరణము. అందరూ పాపము చేసి దేవుని మహిమ నుండి పడిపోయినారంట. ఆ పడిపోయిన మానవుణ్ణి తిరిగి ఉన్నతంగా హెచ్చించి అతని జీవితాన్ని బాగు చేసి అతనికి నిత్య జీవం ఇవ్వాలని ప్రభు సిల్వలో ప్రాణం పెట్టినాడు. మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యుగ యుగములు సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ ప్రభు ఈ రాత్రి ఆత్మస్వరూపిగా నీ పక్కన నిలబడుకొని ఉన్నాడు. ప్రతి ఒక్కరి పక్కన యేసయ్య ఉన్నాడు. ఈ రాత్రి యేసు ప్రభు ఈ గ్రామంలో ఉన్నాడు. ఈ రాత్రి ఈ పెద్దపోలు గ్రామమందు నజరేయుడైన యేసు సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభా నీ గురించి నేను ఎన్నోసార్లు విన్నాను కానీ అంగీకరించలేకపోయాను, ఎన్నోసార్లు విన్నాను కానీ నీకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు ఈ రాత్రి నేను నీకు అవకాశం ఇస్తాను ప్రభా, నా జీవితాన్ని ఒక్కసారి తాకు, నీ శక్తి నీ బలము నీ ఆశ్చర్య కార్యములు నాకు చూపించు అని నువ్వు అడిగినట్లయితే ఇక్కడ సజీవంగా నీ పక్కన నిలబడుకున్న ఆ ప్రభు నీకు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు, నీకు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా అంటే యేసు ప్రభుకి మహిమ కలుగునుగాక అని, దేవునికి స్తుతి కలుగునుగాక అని. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్య. స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ భూమిపైన జీవించిన వారు యేసు ప్రభుని గురించి ఇచ్చిన సాక్ష్యము కదా. మహాత్మా గాంధీ మన దేశానికే ఏమని పిలుస్తారాయనని,
జాతి పిత ఆయన యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు వాక్యాన్ని చదివి ఆ వాక్యపు నియమాన్నే పాటించినాడు ఏమను పాటించినాడు ఎట్లా తరిమి కొట్టినాడు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిమి కొట్టినాడు ఏమని అహింస సత్యాగ్రహ ద్వారా తరిమి కొట్టినాడు ఏమని చెప్పినాడు మీరు ఒక చెంపపైన కొట్టబడితే ఇంకో చెంప చూపించండి చాలాసార్లు మనం అనుకుంటాం అది మహాత్మా గాంధీ గారి మాట అని కాదు ఎక్కడి నుండి తీసుకున్నాడు ఆయన యేసు ప్రభు బోధ బైబిల్లో నుండే తీసినాడు తీసి అన్నాడు మీ చెంపపైన వారు కొడితే ఇంకో చెంప వారికి చూపించండి ఆ వాక్యాన్ని వాడినాడు స్వతంత్రాన్ని చూసినాడు కదా ఆయన అడిగినారంట యేసు ప్రభుని గురించి మీకు ఉన్న ఆలోచన ఏంటి అంటే ఆయన దైవమై ఉన్నాడని చెప్పినాడు ఆయన ఏం చెప్పినాడు మన జాతి పిత యేసు ప్రభుని నేను దైవమే దైవంగానే చూస్తా ఉన్నాను ఆయన మానవాళి కొరకు మానవాళిని రక్షించుట కొరకు వచ్చిన దేవుడు కదా చాలా మంది వివేకానంద స్వామి గారి గురించి వింటారు ఆయన బోధలు పాటిస్తూ ఉంటారు కదా ఆయనను అడిగినారు యేసు ప్రభుని గురించి మీ ఆలోచన ఏంది అని ఆయన అన్నాడు యేసు ప్రభు బోధలు జీవితాలను మార్చే బోధలు అని చెప్పినాడు హల్లెలూయా 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 కదా అట్లాగా ఎంతో మంది భూమిపై ఘనత పొందిన వారు వారు ప్రభుని దైవముగా గుర్తించినారు ఆమేన్ ఆయన బోధలను దేవుని బోధలుగా గుర్తించినారు మానవాళిని ఎవరైనా రక్షించగలుగుతారంటే అది యేసుక్రీస్తు ప్రభు అని కూడా అనేకులు గొప్పవారు బోధించినారు ప్రకటించినారు వారి విశ్వాసం ఆయన పైన వెల్లడి చేసినారు ప్రపంచానికి చెప్పుకున్నారు సో ఈ రాత్రి ఇంతమంది ప్రపంచ నాయకులు ఆయన మాటను నమ్మారు ఎంతోమంది ప్రపంచ దేశాల్లో ఆయన మాటను నమ్మి వారి జీవితాలను ఆశ్చర్యకార్యాలతో నింపుకున్నారు రక్షణ అనుభవించారు ఆయన మహిమను అనుభవించారు ఈ రాత్రి ఇక్కడ మన మధ్యలో ఉన్న నువ్వు ఇప్పటిదాకా యేసు ప్రభుకి నీ జీవితంలో అవకాశం ఇవ్వకపోతే ఈ క్రిస్మస్ దినాన ఒక్కసారి ఆయనను అడిగి చూడు ప్రభా అనేక శ్రమల్లో ఉన్నాను సమస్యలతో ఉన్నాను నా జీవితంలో కార్యం చేస్తావా ఈ రాత్రి నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తాను రా ప్రభా నన్ను ముట్టు నన్ను బాగుచేయి నశించుచు పాపంలో ఉన్న నా జీవితానికి విడుదల కలిగించు ప్రభా అని అడిగితే ఆయన నిశ్చయంగా ఈ రాత్రే ఈ క్షణమే నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ జీవితానికి ఆలోచన కలిగిస్తాడు నీ జీవితానికి బలాన్ని అందిస్తాడు సొమ్మ సిల్లిన వారికి బలాన్ని కలగచేయు దేవుడు ఆయన కదా సమాధానం లేని వారికి సమాధానాన్ని కలిగించే సమాధానకర్తగు దేవుడు ఆయన హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్ వందనాలు యేసయ్య వందనాలు ప్రభువా వందనాలు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ప్రభు మన మధ్యలో ఉన్నాడు ఆమేన్ ఎంతమంది అయితే ఈ రాత్రి నా జీవితం యేసయ్యకి ఇవ్వాలని ఆశపడుతున్నా ఇప్పటిదాకా నేను ఎప్పుడూ ప్రభుని పిలవలేదు ప్రభు గురించి వినలేదు కానీ రాత్రి వింటున్నాను నా జీవితంలో అనేక సమస్యలతో ఉన్నాను కదా ఆ తల్లి అన్నది కదా ఐదుగురు బిడ్డలు వారి జీవితాలను అందింది సెటిల్ చేసేంత వరకు నేను చనిపోకూడదయ్యా ప్రభు ఆశ్చర్యం చేసినాడు ఆమె ఆమె చేసి ఆమె ఐదుగురు బిడ్డలకి పెళ్లి చేసిన తర్వాత 7 సంవత్సరాలు బ్రతికి చనిపోయింది ఎన్ని సంవత్సరాలు అందరు పెళ్లిళ్ళు చేసి 7 సంవత్సరాల దాకా ఇంకా బ్రతికి అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది కదా సమాధానాన్నిచ్చే దేవుడు తృప్తినిచ్చే దేవుడు మన జీవితాన్ని ఆశ్చర్యకార్యాలతో నింపే దేవుడు ఒక నిమిషం అందరం లేచి నిలబడదాం యేసయ్య నిశ్శబ్దంగా నిలబడి రూఢిగా నీతో చెప్తా ఉన్నాను యేసు ప్రభు నీ పక్కనే ఉన్నాడు యేసు ప్రభు నీ పక్కనే ఉన్నాడు ఆత్మరూపంలో ఆత్మస్వరూపిగా నీ పక్కన ఆయన నిలబడుకొని ఉన్నాడు నువ్వు కళ్ళు మూసుకొని నీ రెండు చేతులు అట్లాగా పరలోకం వైపు ఎత్తి యేసయ్యా నన్ను తాకు యేసయ్యా నన్ను ముట్టు నాకు నువ్వు కావాలి
అనేక సార్లు నీ గురించి విన్నాను ప్రభా, కానీ నువ్వు తెల్లవారి దేవుడువో, ఇతర దేశాలకు చెందినవాడువో అని అనుకున్నాను. కాదు ప్రభా, ఈ రాత్రి నా రక్షకుడవు. నన్ను రక్షించడానికి, అమ్మా నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడవు. ఈ రాత్రి నా హృదయమంతటితో నేను పిలుస్తున్నాను ప్రభా, హృదయమంతటితో అడుగుతున్నాను ప్రభా. సతమతం అయిపోతా ఉన్నాను ప్రభా, అనేక శ్రమల ద్వారా పీడింపబడతా ఉన్నాను ప్రభా, రోగముల ద్వారా కొట్టబడతా ఉన్నాను ప్రభా. కానీ ఈ రాత్రి ఆశ్చర్యకార్యాలు చేయవాడవని నేను వింటున్నాను. నువ్వు ఆలోచన చెప్పు దేవుడవని నేను వింటూ ఉన్నాను. సమాధాన కర్తవకు దేవుడవు, నిత్యుడవు తండ్రివని నేను నమ్ముతున్నాను ప్రభా, వింటూ ఉన్నాను ప్రభా. నా స్థానంలో, నా పాపముల కొరకు 2000 సంవత్సరాల కిందట నా శాపమును, పాపమును, సమస్త దుర్నీతిని నీ మీద తీసుకొని నీ నీతిని నాకిచ్చి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచినావు ప్రభా. ఈ రాత్రి నిన్ను పిలుస్తా ఉన్నాను. నా పక్కలే ఉన్నావు, నా పక్కనే ఉన్నావు అని నేను వింటూ ఉన్నాను. నిశ్చయంగా నా పక్కలను ఉన్నట్లయితే ప్రభా, నన్ను తాకు, దయచేయి. నీ సమాధానము నాకు దయచేయి. నీ ఆశ్చర్య కార్యములు చేయు శక్తితో నన్ను నింపు ప్రభువా, నన్ను తాకు ప్రభువా. నేను ఒకరికి భారంగా మారిపోయినాను, దేనికి ఉపయోగం లేనివాడిగా ఉన్నాను. నా జీవితాన్ని, నా గమ్యాన్ని మార్చు ప్రభువా అని రాత్రి నువ్వు అడిగినట్లయితే, యేసయ్య నిన్ను తాకి, నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనగా ఆయన చేసే దేవుడు. నిన్ను ఎవరును పాపము నుండి విడుదల చేయలేను, పాపము నుండి విడిపించు శక్తి కేవలము యేసు నామంలో ఉన్నది, ఆయన రక్తంలో ఉన్నది. ప్రతి పాపము నుండి నిన్ను శుద్ధీకరించే శక్తి ఆ యేసు క్రీస్తు ప్రభు శిలువ రక్తంలోనే ఉన్నది. ఆ రక్తము ఈ రాత్రి నీపై ఆయన ప్రోక్షించి నిన్ను ప్రతి పాపము నుండి విడిపించి, ప్రతి శాపము నుండి విడిపించి, ప్రతి రుగ్మత నుండి విడిపించి, దరిద్రత నుండి విడిపించి నిన్ను దీవించడానికి మన ప్రభు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. యేసయ్య ఈ రాత్రి నీ శక్తి నన్ను తాకాల, నీ సన్నిధి నాకు కావాలా, నీ ఆశీర్వాదం నా జీవితంపై కావాలనుకున్న ప్రతి ఒక్కరూ నీ చేతులెత్తి, రెండు చేతులెత్తి యేసయ్య నన్ను తాకు అని మీ సొంత మాటలతో ఆయనని ఆహ్వానించండి. మీ సొంత మాటలతో ప్రభుని అడగండి, ప్రభు దీన దారిగా ఉన్నప్పుడు ఒక పుట్టుక గుడ్డివాడు ఆయన యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు అనే సంగతి విని అనేకులను, చనిపోయిన వారిని కూడా లేపాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, అద్భుతాలు చేసే దేవుడు అని విని విశ్వసిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని కలుసుకోవాలనే ఆశ ఆయనలో కలిగింది. యేసు ప్రభు కనబడితే ఆయనను తాకాలి అనే ఆశ కలిగింది. ఒకరోజు ఎప్పటిలాగా అడుక్కుంటూ ఒక రోడ్డు పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఒక స్వరాన్ని, ఒక పెద్ద ధ్వని విన్నాడు. ఏంటంటే అక్కడ నుండి ప్రజలు పోతా ఉన్నారు ఒక పెద్ద గుంపుగా. ఆ గుంపులో ఒకరిని అడిగినాడు, ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఇంత హడావిడి, ఎందుకు ఇంత పెద్ద గుంపు వచ్చింది అంటే, ఆ గుంపులో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి అన్నాడు, నజరేయుడైన యేసుడు, సృష్టికర్త అయిన ప్రభువు ఇక్కడ నుండి వెళ్తా ఉన్నాడని అన్నప్పుడు, ఆ గుడ్డి భర్తమయ్యా యేసు ప్రభు ఆయన ఆయన పక్కలో నుండి, అక్కడ నుండి వెళ్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించి ఆయన గట్టి గట్టిగా ప్రభువు పిలవడం మొదలు పెట్టినాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అన్నప్పుడు యేసు ఆ స్వరాన్ని విని ఆయన ఆగి ఆ గుడ్డివాణ్ణి పిలిచినప్పుడు ఆ గుడ్డివాణ్ణి అడిగినాడు, ఏం కోరుతున్నావు నువ్వు, ఏం చేయగలను నీ కోసం అన్నప్పుడు, ప్రభా నాకు చూపు కావాలి అని ప్రభుని అడిగినప్పుడు, నువ్వు నమ్మినట్టే నీకు జరుగుని గాక అన్నప్పుడు ఆ గుడ్డివాణి కన్నులు ప్రభు తెరిచినట్టుగా వాక్యంలో ఉంది. పుట్టువాడిగా ఉన్నావేమో, నీకు బలహీనతతో నిలబడుకొని ఉన్నావేమో, ఈ క్షణము ఇక్కడ, అప్పుడు ఆయన అక్కడున్నాడు, ఇప్పుడు ఇక్కడున్నాడు, నీవు ఆ భర్తమయ్యే వలె నీవు నీ చేతులెత్తి నీ స్వరాన్ని ఎత్తి ఏసయ్యా నన్ను కనికరించు, యేసు ప్రభువా నన్ను కనికరించు అంటే, ఆ రోజు ఆయనను బాగు చేసిన అదే దేవుడు, అదే ప్రభువు ఈ రాతైనా ఏ వ్యాధి అయినా కూడా ప్రభు నిన్ను బాగు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అందరం ఒక 60 నిమిషాలు చేతులెత్తి ఏసయ్యతో మాట్లాడదాం, ఏసయ్యతో మాట్లాడదాం. నీ పక్కనే ఉన్నాడు యేసు ప్రభు.
నిన్ను రక్షించడానికి నీ పక్కనే ఉన్నాడు, నిన్ను బాగు చేయడానికి నీ పక్కనే ఉన్నాడు. ఇదిగో ఆయన ప్రభావము ఇప్పుడు నీ శరీరంలోకి దిగి వస్తా ఉన్నది, ఆయన శక్తి నీ శరీరంలోకి వస్తూ ఉన్నది, నీ కండరాల్లోకి వస్తూ ఉన్నది, నీ నర నరంలోకి ఆయన శక్తి దిగి వస్తా ఉన్నది. ఆయన మాట మాత్రము సెలవిచ్చు దేవుడు కాదు, ఆయన శక్తితో కార్యములు చేయు దేవుడు కూడా. హల్లెలూయా. చేతులెత్తి అందరూ ఏసయ్యా 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 ఏసయ్యా. నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఈ క్రిస్మస్ దినాన నీ జీవితంపై దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకున్నట్లయితే నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీ చేతులెత్తి కన్నులు మూసుకొని ఏసు అని ఆయనను పిలువు. వాక్యం సెలవిస్తా ఉంది, ఏసు అని పిలిస్తే చాలు నువ్వు రక్షింపబడతావు. ఏసయ్యా అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఏసు అని పిలిస్తే చాలు పాప క్షమాపణ పొందుకుంటావు, శరీర స్వస్థత పొందుకుంటావు, పేదరికం నుండి, శాపము నుండి, బంధకాల నుండి నువ్వు విడుదల పొందుతావు. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి అందరము ఒక రెండు నిమిషాలు, ఒక రెండు మూడు నిమిషాలు యేసు ప్రభు ఇప్పుడు నువ్వు అడిగింది నీకు ఇయ్యడానికి మన మధ్యలో ఉన్నాడు. నువ్వు అడిగింది నీకు ఇయ్యడానికి, నువ్వు అడిగితే ఈ రాత్రి ఏదైనా ఆయన ఇస్తాడు. నీ పక్కలోనే నిలబడుకొని ఉన్నాడు ఆయన. నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీ తలంపులు, నువ్వు నీ మనస్సులో వేస్తున్న ప్రశ్నలన్నీ ఆయన వింటూ ఉన్నాడు. అడుగు ప్రభు, నీ రాత్రి అడుగు. ఒకరి గుండె జబ్బుని బాగు చేస్తా ఉన్నాడు ఏసయ్య, ఒకరి గుండె జబ్బుని బాగు చేస్తా ఉన్నావు. నీ కొన్ని రోజులుగా ఆయాసం వస్తూ ఉంది, కొంత దూరం నడుస్తుంటే, పనిచేస్తుంటే ఆయాసం మొదలైంది. ఆ గుండె సమస్యను, ఆయాసాన్ని ప్రభు తీసివేస్తా ఉన్నాడమ్మా. హాలో ఎముకల మీదకి, నీ ఎముకల మీదకి దేవుని శక్తి రావడం నేను చూస్తా ఉన్నాను. ఆశ్చర్య కార్యాలు చేసే అదే ఏసయ్య ఈ రాత్రి మన మధ్యలో నిలబడుకొని నీ శరీరంలో అరిగిపోయిన ఎముకలను ఆయన బాగు చేస్తా ఉన్నాడు, చెవిటి చెవులను ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. చేతులెత్తి ఏసు అంటే చాలు నువ్వు స్వస్థత పొందుతావు, ఏసయ్య అంటే చాలు స్వస్థత పొందుతావు, ఏసయ్య అంటే చాలు విడుదల పొందుతావు, ఏసయ్య అంటే చాలు సమాధానాన్ని పొందుకుంటావు. కన్నులు మూసుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇంతకుముందు ఎప్పుడు నీ చేతులు ఎత్తకపోతే, ఇంతకుముందు ఎప్పుడు ప్రార్థించకపోతే, ఇంతకుముందు ఎప్పుడు యేసు ప్రభుని గురించి విని ఉండకపోతే ఈ రాత్రి వింటున్నావు, చేతులెత్తి ఒక్కసారి ఆయనకు అవకాశం ఈ ప్రభువా రానా జీవితంలోకి ముట్టు ప్రభువా. నీ శక్తి నేను చూడాలని ఆశపడతా ఉన్నాను, నీ స్వస్థత, నీ విమోచన, నీ రక్షణ నేను వచ్చి చూడాలని ఆశపడతా ఉన్నాను ప్రభువా. అంటే నీ ఉన్న చోటే ఆయన మహిమతో నేను నింపి బలపరుచుతావు, సమాధానంతో నింపుతూ నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఒక చిన్న పాట పాడుతున్నప్పుడు చేతులందరూ ఎత్తి ప్రార్థిద్దాం. ఒకవేళ ఈ రాత్రి అవును ప్రభువా, అవును నీ పాకిడి నాకు కావాలా, నువ్వు నాకు కావాలన్న హృదయంలోకి రా అన్నట్లయితే ఉన్న చోటే ఆయనని విశ్వాసంతో భయపడకుండగా మనస్సు అంతటితో ప్రభుని పిలు, ప్రభు వచ్చి నేను తాకుతాడు. ఈ పాట పాడుతుండగా ప్రభుని మహిమ పరుస్తూ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ప్రార్థనలో గడిపి మనము నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. మీ శరీరంలో నొప్పి, ఏదైనా రుగ్మత, గడ్డలు, కణుతులు ఉన్నట్లయితే అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక చేయి పెట్టుకోనండి, అవి ఎక్కడున్నాయో అక్కడ చేయి పెట్టుకోనండి. మీకు గొంతులో నొప్పి ఉంటే మీ గొంతుపై ఒక చేయి, కుడి చేయి పెట్టుకోనండి. మీకు మెడల్లో నొప్పి ఉంటే మెడపై మీ చేయి పెట్టుకోనండి. మీకు ఎక్కడ సమస్య ఉందో శరీరంలో అక్కడ చేయి పెట్టుకోండి.
మీరు అక్కడ చేయి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని తాకి బాగు చేసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికైతే స్వస్థత ఈ సమయంలో కావాలో, ఎవరైతే ఆ కంటి ఆ గడ్డ కరిగిపోవాలి, ఆ కంటి చూపు మెరుగవ్వాలి, చెవులు బాగా వినపడాలి, ఎముకలు అరిగిపోయిన ఎముకలు పెరగాలి, ఎక్కడ నొప్పి ఉందో ఎక్కడ బాధ ఉందో అక్కడ చేయి పెట్టుకోండి, అక్కడ చేయి పెట్టుకోండి, అంతే ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నజరేయుడా, అందరి కళ్ళు మూసుకుందాం. నజరేయుడా, అద్భుతాలు చేసే యేసయ్య ఆశ్చర్యకరుడా, ఇదిగో నీ స్వస్థతని కోరుతున్న ప్రతి బిడ్డ ఈ క్షణమే యేసు నామంలో బాగుపడునుగాక, ఎముకలు పెరుగునుగాక, చెవులు తెలువబడునుగాక, గడ్డలు కరిగిపోవునుగాక, ప్రతి రుగ్మత నశించునుగాక యేసు నామంలో. ప్రభా, 2000 సంవత్సరాల కిందట మీరు సిలువలో మీ రక్తాన్ని చిందించడం మాత్రమే కాక మీ వీపంత కూడా దున్నబడింది ప్రభా, కొరడాతో కొట్టబడింది. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రి నా స్వరాన్ని వింటున్న వారు, వారు ఎక్కడున్నప్పటికీ ప్రభా, వారి ఇళ్లలో ఉన్నప్పటికీ నీ శక్తి వారిపై దిగి వచ్చునుగాక, వారు స్వస్థతను నీ శక్తిని నీ ప్రసన్నతను ఉన్న చోట అనుభవించునుగాక. సజీవుడా, నీ శక్తి ఈ ప్రాణమంతా విడుదలవునుగాక. నీ ప్రజలను తాకండి, వారు నీ శక్తిని అనుభవించుటట్లుగా చేయండి, వారి శరీరాలలో ఈ క్షణమే మార్పు కలుగునుగాక. గుండె జబ్బులు, నరాల జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఊపిరితిత్తుల్లో ఉన్న జబ్బు యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని స్వస్థత ఈ బిడ్డల శరీరంలోకి విడుదల ఉనుగాక. సంపూర్ణంగా ఈ రాత్రి నీ ప్రజలు బాగుపడుతురుగాక. దరిద్రతలు అప్పుల బాధల నుండి విడిపించండి ప్రభా, పాప భారం నుండి విడిపించండి ప్రభా, వంశ పారపర్యంగా వస్తున్న శాపాలను విలక్కొట్టి ఈ రాత్రి ఒక నూతన మలుపుని బిడలకు దయచేయండి, సమాధానం దయచేయండి. నీ వెలుగు ఈ పెద్ద పురోల ప్రాంతంపై ప్రకాశించునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు ఈ పెద్ద పోల్ ప్రాంతము ఎందు నీ చిత్తము నెరవేరునుగాక. నీ నామము గణపరచబడునుగాక. వచ్చిన ప్రజలందరినీ నీ సమాధానంతో నింపండి, ఆశీర్వదించండి ప్రభువా, వారి మనోనేత్రాలను వెలిగించి నాయనా నీ రక్షణను వారికి చూపించి మీ నామాన్ని ఘనపరచుకునమని మంచి దేవుడని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరినీ సమృద్ధిగా దీవించునుగాక.